యా మనం ప్రస్తుతం రాయదుర్గలో ఉన్నటువంటి ఓరియన్ విల్లాలో ఉన్న కేటీఆర్ నివాసం దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఏదైతే నిన్న జనవాడలో జరిగినటువంటి పార్టీ ఉందో దాని తర్వాత ఇక్కడ సోదాలు కొనసాగినాయి. ఇప్పటికి కూడా ఇక్కడ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే కేటీఆర్ నివాసంలో ఉదయం నుంచి కూడా ఇక్కడ సోదాలు కంటిన్యూ చేశారు. పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు. ఉదయం నుంచి ఇక్కడ పెద్ద హడావిడి వాతావరణం కనిపించింది. అయితే ఇట్లాంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు వచ్చారు, ఎక్సైజ్ అధికారులు వచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అడ్డుకున్నాయి. అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వాళ్ళందరినీ కూడా దారుణంగా అరెస్ట్ చేసి తీసుకుపోయారు. చాలామందిని కొట్టిరు, తన్నీరు మనకు ఆ విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉన్నాయని. వాళ్ళ పైన తీవ్రంగా దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించిన పరిస్థితి మనం చూసినాం. వాళ్ళందరినీ తరలించి తీసుకెళ్ళి ఇక్కడ ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి, ఇదే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు సోదాలు కంటిన్యూ చేసారు. ఇదే ఆ నివాసం, ఈ లోపలికి వెళ్ళేసి వాళ్ళు సోదాలు కంటిన్యూ చేసారు. దాదాపు ఒక 4 to 5 hours వాళ్ళంతా కూడా లోపలే ఉన్నారు. లోపల కంప్లీట్గా అనుమానం చెక్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అడ్వకేట్లు కావచ్చు, మరికొందరి ఆధ్వర్యంలో ఆ సోదాలు కొనసాగినాయి. దానికి సంబంధించినటువంటి పంచనామా రిపోర్ట్ అదంతా కూడా పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు అంతా, ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఇప్పటివరకు కూడా అందులో ఏం దొరికింది, ఇంట్లో ఏమైనా దొరికిందా ఏంది అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. బట్ మనకు తెలుస్తున్న విషయం ఏంటి అంటే ఇంట్లో ఏం దొరకలేదు, ఎట్లాంటి డ్రగ్స్ కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏమీ దొరకలేదు. కేవలం ఉదయం నుంచి ఒక ప్రాపగండ మాత్రం పెద్ద ఎత్తున నడిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి, వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ దొరికినాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి సోదాల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ దొరికినట్టుగా అధికారులు చెప్పడం లేదు. ఆఫ్ ది రికార్డ్గా వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడ కూడా ఏం దొరకలేదు. కేవలం ఇది ఒక పొలిటికల్ ప్రెషర్గా కనిపిస్తూ ఉన్నది, అంటే వీళ్ళు చెప్తున్న మాటల్ని బట్టి. అయితే పొద్దున్న నుంచి మాత్రం ఒకటే వాదన వినిపిస్తూ ఉన్నారు. అందులో ఏది డ్రగ్స్ ఉన్నాయి, పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్ వాడారు, డ్రగ్స్ తీసుకున్నారు అక్కడ. కానీ ఎక్కడ కూడా మనకి పంచనామా రిపోర్ట్లు కావచ్చు, ఎఫ్ఐఆర్లు కావచ్చు, ఎక్కడ కూడా డ్రగ్స్కి సంబంధించిన అవి దొరికినాయి, మనకి ఎన్ని గ్రాములు డ్రగ్ దొరికిందన్నట్టు ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రం, విజయ్ మధురి అనే వ్యక్తి మాత్రం డ్రగ్స్ శాంపిల్ ఆయన యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఆయన బాడీలో డ్రగ్స్ శాంపిల్ అది పాజిటివ్ వచ్చిందని చెప్పి చెప్పారు. బట్ ఎక్కడ కూడా వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు, పొద్దు నుంచి నడుస్తున్నటువంటి సినిమా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఎంత పెద్ద ఎత్తున అడాప్ట్ చేయడం, సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నారని, కేటీఆర్ ఇంట్లో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని, ఆ పార్టీలో కేటీఆర్ గారి భార్య నీలిమ ఉన్నారని చెప్పేసి ఇదంతా కూడా ఒక ప్రాపగండ పొద్దు నుంచి నడిపిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు. కేవలం ఇదంతా కూడా ఒక కావాలని దురుద్దేశపూర్వకంగా చేసినట్టుగానే బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరో 2 చోట్ల ఎక్సైజ్ అధికారులు, పోలీసులంతా కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. బట్ ఎక్కడ కూడా వాళ్లకు ఏమి ఆధారాలు దొరికినట్టయితే కనిపించట్లేదు. ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ క్లియర్ కట్గా ఎక్కడైతే పంచనామాలు కావచ్చు, ఎఫ్ఐఆర్లు కావచ్చు, క్లియర్ కట్గా ఉంది, ఎక్కడ కూడా డ్రగ్స్ దొరకలేదు. కేవలం లిక్కర్, అది కూడా సుంకం చెల్లించకుండా తీసుకొచ్చినటువంటి లిక్కర్ వాడిరు, విదేశీ మద్యం కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, దానివల్ల జరిగిందని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఏం ఆధారాలు దొరకలేదు. అయినా కానీ పొద్దున్న నుంచి ఒక పెద్ద హంగామా హడావిడి నడిపించారు. ఇంత కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ పెద్ద హంగామా నడిచింది. కొద్దిసేపటి క్రితం పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు ఏం లేదు అని తేల్చుకొని, నిర్ధారించుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అంతా కూడా ఇక్కడ నుంచి మీడియా వెళ్ళిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో చోటుకి చేరుకున్నది.